పార్థసారథికి అక్కడా చుక్కెదురు. వాట్ నెక్స్ట్? ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెనమలూరులో వైసీపీ నుంచి గెలిచిన పార్థసారథి టీడీపీ వైపు వెళ్లారు. ఆయనకు వచ్చే ఎన్నికలలో నూజివీడు సీటు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో నూజివీడు పోటీకి వీలుగా స్థానిక టీడీపీ నేతలతో పార్థసారథి మంత్రాంగం ప్రారంభించారు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి పార్థసారథి ఎన్నికల సమయంలో వైసీపీని వీడి టీడీపీ వైపు మళ్లారు. పార్థసారథిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ సూచించింది. అందుకు పార్థసారథి అంగీకరించలేదు. దీంతో పెనమలూరు నుంచి కొనసాగించడం పైన ఆలోచన చేస్తున్న సమయంలోనే పార్థసారథి పార్టీ వీడాలని నిర్ణయించారు. చంద్రబాబుతో సమావేశమయ్యారు. పార్థసారథి ఆశించిన పెనమలూరు నుంచి కాకుండా నూజివీడు స్థానం కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించారు. దీనికి పార్థసారథి అంగీకరించారు. కానీ పార్థసారథి రాకకు టీడీపీ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు. పార్థసారథికి సీటు కేటాయించే అంశాన్ని ఆయన వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. పార్థసారథికి సహకరిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సముచిత ప్రాధాన్యత పైన హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్తో పార్థసారథి సమావేశమయ్యారు. కానీ ఒక్కరోజులోనే పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పెనమలూరులో టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి పేరుపైన సర్వేలు మొదలయ్యాయి. పార్టీ కార్యకర్తలకు అభిప్రాయ సేకరణలో బోడే ప్రసాద్ పేరు ప్రస్తావన లేకుండా కేవలం పార్థసారథి పేరుతోనే సర్వే చేయిస్తున్నారు. పార్థసారథి పేరు నచ్చకపోతే నోటాకు నొక్కాలంటూ చంద్రబాబు స్వరంతో అభిప్రాయ సేకరణ జరుగుతోంది. దీంతో ఇప్పుడు పార్థసారథిని తిరిగి పెనమలూరు నుంచి పోటీకి దింపుతారనే సందేహాలు మొదలయ్యాయి. దీనిని బోడే ప్రసాద్ మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. మైలవరంలో సీటు విషయంలో నిర్ణయానికి అనుగుణంగా పెనమలూరులో అభ్యర్థిని ఖరారు చేస్తారని తెలుస్తోంది. మైలవరంలో వసంత, దేవినేని ఉమాలో ఎవరికి సీటు దక్కుతుందనేది అక్కడ ఆసక్తికరంగా మారింది. అక్కడ సీటు దక్కని వారిని పెనమలూరు నుంచి పోటీకి దింపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో నూజివీడు, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక పైన చంద్రబాబు నిర్ణయం ఏంటనేది పార్టీలోని ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతోంది.